ఏదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను నేడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి మన జీవనన్న మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు మాజీ చైర్మన్ రేణుభూషణం గారు వాళ్ళ కాంగ్రెస్ సోల్జర్స్ అందరూ కూడా విచ్చేసినటువంటి వారందరూ కూడా పేరు పేరున తెలుపుతూ మరి ఆ మహానాయకుని స్మరణ చేస్తూ మనం వారి జన్మదినోత్సవం ఈరోజు చేసుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆశయాల మేరకు యావత్ భారతదేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మరి ప్రభుత్వంకి వచ్చినప్పుడు ముఖ్యంగా రైతులకు సేవ చేయాలి అనే ఉద్దేశం కొద్ది జలయజ్ఞం పేరిట మరి ఆనాడు 80 ప్రాజెక్టులు దాదాపు మొదలుపెట్టి దాదాపు 15-20 ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ అని చెప్పడం తప్పదు. అదేవిధంగా మరి రైతులకు ఉచిత విద్యుత్ కరెంట్ అయితేనేమి అన్ని వర్గాల వారికి పీడిత వర్గాలకు అందరికీ కూడా ఉచిత విద్యుత్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలని భవిష్యత్తు తరాలకు తెలియజేసినటువంటి గొప్ప నాయకులు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 73వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న సోదరులారా, ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి స్వర్గంలో ఉన్నా కానీ వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ సైనికులపైన ఉంటాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను సోదరులారా. మరి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి ఉండి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాల కొరకు పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పక తప్పదు. వారికి నిరుపేదమైనటువంటి విద్య వైద్యం అందించే గొప్ప నాయకుడు, ఫీ రియంబర్స్మెంట్ ద్వారా ఒక నిరుపేద రైతు కూలి కొడుకు, ఒక నిరుపేద కొడుకు, ఒక అడుక్కునేటువంటి కొడుకు, ఒక రిక్షా కార్మికు కొడుకు ఈరోజు చదువుకుంటున్నట్టే బికాస్ ఆఫ్ అవర్ రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భం తెలియజేసిన సోదరులు. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధకుడు అయినటువంటి అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అది అధికారం తీసుకొస్తాం. కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని కూడా అధికారం తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం కల్పించేటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ చివరిగా ఒక మాట సోదరులారా, కేవలం కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 2వ పర్యాయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అన్న జీవన్ రెడ్డి గారు పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన ఒక నిబద్ధత నాయకునిగా, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిగా ఆశయాన్ని సాధకునిగా ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రోజు ముఖ్యమంత్రితో పోటీ పడిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం ఒక 15,000 మైనస్తో మనం ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా కరీంనగర్ నుంచి మెదక్కు సొంత జిల్లాకు తరిమేటువంటి అవకాశం మన జీవనన్న గారికి దక్కిందని చెప్పి సందర్భం తెలియజేస్తా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారికి జీవనన్న పైన అత్యంత విశ్వాసం, గొప్ప విశ్వాసం,
ప్రజానాయకుడంటే ఈ విధంగా ఉండాలనేటి గొప్ప విశ్వాసం వారిపైన ఉంది కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక శాసనసభునికి మంత్రివర్గ విస్తరణ చేసి ఈ రోజు జీవనన్న గారి కీర్తి ప్రతిష్టను మరి పెంపొందించేటువంటి సందర్భాన్ని గుర్తు తెలంగాణ రాష్ట్రంపై ఎగరేసి అన్న జీవన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు हमारे दिवंगत नेता वाईएस राजशेखर रेड्डी साहब का बर्थडे के मौके पर उन्हें हम इंतकाल होने के बाद हमेशा के लिए हर साल याद रखने के वास्ते जैसा इंदिरा गांधी और राजीव गांधी का जैसा नाम मरते दम तक रहेगा, मैं समझता हूँ पूरे आंध्र प्रदेश के अंदर तेलंगाना और आंध्र प्रदेश के अंदर वाईएस राजशेखर रेड्डी का नाम वैसा ही मशहूर रहेगा। इसलिए कि वाईएस राजशेखर रेड्डी साहब जब 2004 के अंदर सरकार लाए और जो वादे करे जो आंध्र प्रदेश था जो मुत्तहदा आंध्र प्रदेश था जो वादे करे और जो वादे करने पर वादे पे खड़े ने वाला वाहिद शख्स थे जो वाईएस राजशेखर रेड्डी साहब। इसलिए कि जब भी कोई भी मामला आ गया हिंदू हो मुसलमान हो सिख हो ईसाई हो जात देखे ना वाद देखे पूरे आंध्र प्रदेश को लेते हुए और सबको एक तरफा लेके चले ये आंध्र प्रदेश के एक सीएम की एक मिसाल है पूरी। इसलिए कि वाईएस राजशेखर रेड्डी साहब जो वादे करे थे वो वादे के तहत और भी एक्स्ट्रा काम करके बताए हैं। वो सीएम ने तो ये काम करना पड़ता है आवाम के वास्ते, आवाम जब हमें वोट डालती है, आवाम जब हमारे को चुनती है, आवाम के भरोसे पे जब खड़े ना है तो आवाम के गरीब गुरबा के जो चीज़ें होते हैं माइनॉरिटीज़ के अंदर 5% का रिजर्वेशन का वादा करे थे तो थोड़ा टेक्निकली प्रॉब्लम आ गया। 4% रिजर्वेशन देने के बाद पूरे आंध्र प्रदेश के अंदर 27 लाख स्टूडेंट एक जब उनसे फ़ायदा पाए 27 लाख स्टूडेंट डॉक्टर इंजीनियर एमफॉर्म एमकॉम हर उसमें हर सीटों में 27 लाख स्टूडेंट जब उनसे फ़ायदा उठाए। लिहाजा आज की गवर्नमेंट के अंदर जो वाईएस राजशेखर रेड्डी साहब अपने जो स्कीमात रखे थे आज भी वही स्कीमात चल रहे हैं। जब जब अगर जरूरत पड़ी आज भी इन्होंने सीएम केसीआर साहब बोल रहे कि मेरी तरफ से ऐसा करा कुछ भी नहीं है। रईतू बंधु के एक नाम पर खजाने को खाली किया जा रहा है, आज आवाम परेशान है। इसलिए कि अब गैस सिलेंडर का जब मामला आ गया था वाईएस राजशेखर हमारे सेंट्रल में सेंट्रल हुकूमत थी मैडम सोनिया गांधी की जानिब से 50 रुपये बढ़ने की सूरत में जब वाईएस राजशेखर रेड्डी ये बोले कि हमारे घर के हमारे आंध्र प्रदेश के अंदर जो भी अगर गैस सेंट्रल से बढ़ा है तो वो 50 रुपये की जिम्मेदारी मेरी है, हमारे औरतों के ऊपर वजन भारी नहीं पड़ना चाहिए बोल के। लिहाजा आज के मौके पर कल शर्म आने वाली बात है, कल तेलंगाना के तेलंगाना टीआरएस पार्टी हुकूमत चलाने वाले कल धरना करे गैस के ऊपर। अरे साहब आप लाखों करोड़ों रुपए जब खर्च कर सकते हैं तो ये गरीब आवाम के वास्ते 50 रुपये जब सिलेंडर बढ़ गया तो आपकी जिम्मेदारी बनती है कि आपको भी वोट डाल के सीएम जब बनाए हैं तो आपकी जिम्मेदारी बनती है कि गरीब आवाम के वास्ते गैस सिलेंडर अगर सेंट्रल हुकूमत बढ़ाई है तो आप सेंट्रल हुकूमत से लड़ते हुए आवाम के बारे में सोचते हुए ये जिम्मेदारी मैं निभाता हूँ। 50 रुपये जो एक्स्ट्रा गैस के भरे हैं मैं करता हूँ, बल्कि आप जवाब देने के बदले खामा खा के ये बीजेपी और टीआरएस की मिली भगत है जो आज पूरे पर्दे पर आ चुकी है। जब भी आज बीजेपी को बढ़ावा देने वाली पार्टी सिर्फ टीआरएस पार्टी है। लिहाजा जो वक्त दिया गया है मुझे मैं उसका वक्त का शुक्रिया अदा करता हूँ। कांग्रेस को मतलब धन्यवाद तेजेसुकुंटु मरे वाईएस फस्ट रोजे सीएम पदवी तीसुकुन्न रोजे अंदर की 1 लक्ष रूपये रुणमाफी प्रकटिंचडं अलागे सैन गुडं चेयडं अलागे रैतुलकु एन्नो मंची पनुलु चेशारु। रैतुलकु मंची पनुलु अंटे ऐकेप सेंटर्ल वड्लु मनं मीटिंग कोंचोवालंटे एळ्ळ तरबडि అంటే ఒక 2 నెలల తరబడి మనం లైన్ పట్టేది, కానీ అది లేకుండా జీవనన్న ఆలోచన తోటి చర్చించుకొని ఒక ఐకేప్ సెంటర్ అని ఊరూరు తేవడం జరిగింది। అది ఇప్పటికి కూడా మనం మర్చిపోలేని సంఘటన, ఎందుకంటే ఈ రోజు ఇన్ని వడ్లు వండుతున్నాయి నేను చేసిన అది ఎవ్వరు చేయలే। ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జీవనన్న గారు కలిసి నిర్ణయం చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రజలల్లో ఉంటూ తాళు లేదు తప్ప లేదు కటింగ్ లేదు ఏది లేదు। కానీ ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైస్ మిల్లర్ల కుమ్ము గాసి ఎలక్షన్ లో డబ్బులు వంచాలని వాళ్ళు ఎంత కట్ చేసినా గానీ తప్పడేగా ఊకుంటుంది, అదే ఈ సీఎం కు బట్టద అట్లాంటి ఆలోచన। ఎందుకంటే నా రైతుల దగ్గర నేను ఓట్లు వేయించుకున్నాను నా బాధ్యత ఇది ఎందుకు కట్ చేస్తున్నారని ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళ మిల్లు ఒక్క మిల్లును సీల్ చేసినట్టయితే రైస్ మిల్లర్లందరూ భయపడుతుండే। అలాంటిది కాకుండా ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళకు కొమ్ము గాస్తూ ఎలక్షన్లలో డబ్బు వంచాలని చూస్తుంది, ఎందుకంటే వీళ్ళు దోచిన డబ్బుతోటి ఎలక్షన్లో గెలవాలని చూస్తుంది కాబట్టి రైతులు ముఖ్యంగా
ఎవరు సేవ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల గురించి ఆలోచించేది అలాగే విద్యార్థులకు కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అటు అమెరికా పోవాలన్నా ఎటన్నా చదువులకు పోవాలన్నా అప్పుడు మన ప్రభుత్వం జీవో తీసుకొచ్చి లోన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఇలాంటి ఇన్ని ప్రజకాలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని నేను గుర్తు చేస్తున్నాను వడ్లకు రాజశేఖర్ రెడ్డి గారిది మనం ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు మనం జీవనన్న ఇక్కడ ఉన్నాయి ఇవ్వాలంటారు నేను చేసుకోవాలి ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఇచ్చారు అప్పుడు జేఎన్టీయూ కాలేజ్ తెచ్చిన ఘనత జీవన్ రెడ్డి గారిది మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడికి తెచ్చిర్రంటే అది ఎవరి ఘనత అని చెప్పుకోవాలి మన ముఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపలనే మనకు తెచ్చిర్రంటే మరి అట్లాంటి జీవనన్నను మనం మర్చిపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది దయచేసి ఇక ముందు ఆయన ఆలోచించి ఓటేసే ముందు ఎవరు మంచి చేసిరో ఎవరు చెడు చేసిరో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ జీవనన్నకు మళ్ళీ పట్టం కట్టవలసిందిగా కోరుతున్నాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన గాంధీ భవన్లో వారి స్మృతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వారి యాది చేసుకుంటూ వారు పెట్టిన స్కీమ్లు భారతదేశానికి వన్నెతెచ్చే విధంగా ఇవాల రైతులు అనేటోళ్ళు సంతోషంగా రైతుకు గుర్తింపు వచ్చిందంటేనే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే అప్పటి వరకు కూడా రైతు అనే పదానికి నిలవలేదు గత ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనుకుంటే దానికే వెళ్ళారు రైతుల గురించి ఆలోచించలేదు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రైతు అనే పదానికి విలువ తెచ్చి ఇవాళ భూములకు ఇంత రెక్కలు వచ్చినాయంటే రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యమని చెప్పక తప్పదు రైతులకు ఏది కావాలన్నా ప్రతి విషయంలో తన ప్రభుత్వం నష్టపోయినా కూడా రైతుల కొరకు అన్ని రకాల సేవలు అందించడమే కాకుండా ప్రతి వర్గానికి ప్రతి కులానికి బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలందరికీ ఫీజు రీయింబర్స్ తీసుకొచ్చి కానీ 108 కానీ 104 కానీ ప్రపంచ దేశాలు హర్షించే విధంగా చేసిన మహోన్నతమైన వ్యక్తి మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి అడుగు జాడల్లోనే ఈ రోజు మన జగిత్యాల నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా అట్లాగే నిరంతరము జనంతోటి మమేకమై రుద్దున 6 గంటలకే వారు ఆఫీసులో కూర్చొని రాత్రి 10 గంటల వరకు ప్రజాసేవకు అంకితమై వారి జీవితాన్ని కూడా మన కొరకు సేవ చేస్తున్నారంటే అందరం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు 8 సంవత్సరాల సం కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలతోటి మన ప్రియత నాయకుడు జీవన్ రెడ్డి గారి సంబంధంతోటి మనందరం కూడా ఒక సైన్యం వలె కదిలి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలోనే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూ 2119 నియోజకవర్గాల్లో పట జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ మనం చేయవలసిన కృషి చేయవలసిందిగా కోరుకుంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మనం స్మరించుకోవడం చాలా ఆనందం ముఖ్యంగా ప్రతి పేదవాని గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రతి పేదవాని గుండెల్లో అతను చిరస్థాయిగా మిగిలిపోయిండు అందుకే ఇప్పటికీ అతనంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ప్రతి వ్యక్తిని ప్రతి పౌరుణ్ణి దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలు ఎన్నో కొత్త పథకాలను తీసుకువచ్చి అందరికీ న్యాయం చేసి అందరూ సమానమైన ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారికి జోహార్ అర్పిస్తున్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆలోచన పేదవాడి కడుపు నింపే దిశగానే ఉంది అప్పుడు ఆయన చేసినటువంటి ఆలోచన విధానాలు స్కీములు కానీ పథకాలు కానీ ఈరోజు అమల్లో ఉన్నాయంటే ఆ 108 కానీ తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటిది పేదవాడికి ఒక అద్భుతమైన ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక మంచి స్కీమ్ అది ఎంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా నిజంగా ఆయన గొప్పతనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఉండి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే దిశగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అదేవిధంగా అన్నగారు జీవన్న గారి నాయకత్వంలో
ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపకు ఆయన ఆలోచన విధానం పార్టీ ఆలోచన విధానం తీసుకెళ్లి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వారు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రతి కుటుంబానికి చేరవేసి రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి తర్వాత మన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలకు మనం అందించి ఆయన ఆశయాలకు మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని జీవన్ రెడ్డి గారి ఎమ్మెల్సీ ఇంటి గారి గాంధీ భవనంలో చేస్తున్న కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ నిన్న ఏదైతే గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచిందనంటే టీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి 50 రూపాయలు పెంపు చేసినందుకు ధర్నా చేయడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సిలిండర్ 50 రూపాయలు పెంచితే దాన్ని సబ్సిడీ రూపకంగా రాజశేఖర్ రెడ్డి గారు 50 రూపాయలు అదనంగా మహిళలకు తోడు చేసి సబ్సిడీ ఇచ్చిన విధానాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులారా 100 రూపాయలు ఇవ్వండి మీరు సబ్సిడీ, 50 రూపాయలు ఏంది 100 రూపాయలు ఇవ్వండి 150 రూపాయలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ట్యాక్స్ రూపాయంగా మీకు ఆదాయం వస్తుంది కదా, సమకూర్చుకుంటుంది కదా, డెవలప్మెంట్ పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద దోసుకుంటుంది కదా. సిలిండర్కు మహిళలకు 50 రూపాయలు కాదు 100 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తుంటే ఆనాడు డాక్టర్ వృత్తిని చేపడుతున్న టైంలో డాక్టర్ వృత్తి గిట్ట చేసినట్టయితే కొంతమందికే సేవ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ప్రజాప్రతినిధిగా ఉన్నట్టయితే అంతమందికి అందరికీ కూడా సేవ చేసుకోవచ్చు అనే భావనతోటి కడపలో లోపల డాక్టర్ వృత్తిని మానేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా మరి మన రాష్ట్రానికే కాకుండా కేంద్రంలో రెండుసార్లు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి వారు ఎంతగానో కృషి చేసినారు. వారు ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ మరియు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కేవలం రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి అటువంటి ఒక రైతులకే కాకుండా అన్ని వర్గాలకు వారు చేసిన సేవ ఎంతగానో గొప్పది. ఎంతోమంది దేశం లోపల నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కేవలం రాజశేఖర్ రెడ్డి వారు భౌతికంగా మనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా వారిని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అంటే ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి మరి ఎంతగానో కృషి చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని మరి స్ఫూరించుకుంటూ ఖచ్చితంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారికి ఏ గౌరవం దక్కిందో ఈ తెలంగాణ లోపల మన నాయకుడు జీవరెడ్డి గారికి కూడా అలాంటి గౌరవమే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల గురించే అనునిత్యం ఆలోచించే వ్యక్తి. ఖచ్చితంగా ఈ తెలంగాణకు కావాలి, ఈ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. 50 రూపాయలు పెంచారని అంటున్నారు, అది కాదు 450 రూపాయలు ఉన్నది ఇప్పుడు 1000 రూపాయలు అయింది. 550 రూపాయలు ప్రతి ఒక్కరి మీద ప్రతి గృహ మీద ప్రతి ఇంటి మీద బరువు పడుతుంది. ఈ 50 రూపాయల విషయం గురించి ఆలోచించడం కాదు, 550 రూపాయలు బరువు పడ్డది అన్న విషయం మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మనం ఖచ్చితంగా మనము బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేద ప్రజల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ మన ముఖ్య అతిథులు, మన ప్రియతమ నాయకులు, నిరంతర ప్రజాసేవకులు జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమాజం తెలియజేస్తూ మరి 2003లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఇచ్చి గ్రామ గ్రామం తిరిగి ప్రజల సమస్యలను అప్పటికప్పుడు నోటు చేసుకొని మేము అధికారంకి వస్తే ఇవి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కల్పించి 2004లో రాష్ట్రంలో కేంద్ర అధికారం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారిని చెప్పడం తప్పదు. మరి ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ జగిత్యాల చైర్మన్గా ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అప్పుడు పెట్టిన స్కీములు ఎన్నో మరణాన్ని స్కీములు పెట్టాడు ఆయన. మబ్బున 4 గంటలకు లేచి
మున్సిపల్ చైర్మన్ అందరికీ ఫోన్ చేసిన ఘనత ఒక ఆ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా దక్కలేదు. ఒక వారే ఫోన్లు చేశారు. నాకు కూడా 4 గంటల టైంలో ఫోన్ చేసి చైర్మన్ గారు ఎక్కడ ఉన్నారో అని చెప్తే గవర్నర్కి అటెండెన్స్ వెళ్తున్న ద్వారా వెరీ గుడ్ బాగా పనిచేయాలని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన. అంతేకాకుండా 200 రూపాయలు ఇస్తే మనమే పైపులు పెట్టి మనమే ఇంట్లో నల్ల దింపే విధంగా ఒక స్కీమ్ చేద్దామని చెప్పి మున్సిపల్ చైర్మన్ మీటింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో నేను పోయి 200 కలెక్టర్ అది ఏదైతుందో మేము జగిత్యాల పట్టణం ఇస్తాం సార్ అంటే నన్ను వేదిక పిలిచి జగిత్యాల జీవన్రెడ్డి గారు నియోజకవర్గం అందుకే జీవితంలో మరలేని సంఘటన రాజశేఖర రెడ్డి గారితో మాకున్నది. ఏది ఏమైనా గత 40 సంవత్సరాల నుంచి మనం నేను జీవన్రెడ్డి గారితో ఉంటున్నాం. కానీ ఆ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పని ఈ జగిత్యాల మంత్రం ఎప్పుడు కూడా జరగలేదని గంట పదంగా చెప్తున్నాం. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చేయలేరు అది కాని పని. అది అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే అది జీవన్రెడ్డి గారికి మిగిలిపోతుంది. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా రేపు మనం రాజశేఖర రెడ్డి గారి ఆత్మ సాధ్య జరగాలంటే మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. మన జీవనాన్ని అత్యగమైనటువంటి గెలిచి ఒక అత్యున్న స్థానంలో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు జై హింద్ జై పాదయాత్రలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నిజంగా ముఖ్యమంత్రి చేసిన రోజే అదే రోజు ముఖ్య ఉచిత విద్యమనే కానివ్వండి రుణమాఫీయే కానివ్వండి అదే రోజు సిగ్నేచర్ చేయడం గొప్పతనము. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాటల్ని కూడా నెరవేర్చడం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు అనేది పాదయాత్రలో అయితే కష్టాలు ప్రజలు ఏ రకంగా కష్టాలు పడ్డారో అవన్నిటిని కూడా నోట్ చేసుకొని అవన్నీ కష్టాలు తీర్చడానికే ముఖ్యమంత్రి అయినారు. ఎందుకంటే ఇంతకుముందు రామరాజ్యం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రామరాజ్యం అనేది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే నిజంగా అట్టడుగు వర్గాల వారికి ఏవైతే పథకాలు ఉండేవో అవే వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటే ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా పథకాలను తీసుకురావడం జరుగుతుంది. కానీ అప్పటి రాజశేఖర రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి వీధ వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను తీసుకురావడము అవి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా వీటిని తీసుకురావడం జరిగింది. ప్రజలకు అనేది రైతులకు రుణమాఫీయే కానివ్వండి ఐకేపీ సెంటర్లే కానివ్వండి మహిళలకి రేషన్ కార్డు మీద 9 రకాల సరుకులే కానివ్వండి సిలిండర్ మీద సబ్సిడీయే కానివ్వండి ప్రతి ఒక్కరికి విద్యార్థికి ఆడపిల్లలకి బంగారు పథకం అనే బంగారు తల్లి పథకం తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ చదువుల కొరకు ఇలాంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. పేద వర్గాల వారికి అందరికీ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడము పిల్లలందరినీ కూడా చదువులు చదవాలనే ఉద్దేశంతో తీసుకురావడము అదేవిధంగా ఈ ఫ్యాక్టరీస్ అనే వాటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక గవర్నమెంట్ జాబ్లే కాదు ప్రైవేట్ జాబులు కూడా ఉండాలి అనే విధంగా ఈ పారిశ్రామిక దాంట్లో కూడా ముందెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడున్న దాంట్లో చూస్తే ప్రైవేటు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉన్న ఈ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. కాబట్టి మళ్ళీ అట్టడుగు వర్గాల వారికి కానివ్వండి రైతులకే కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి పథకాలు గవర్నమెంట్ పథకాలు అందాలన్నా వారందరూ కూడా సురక్షితంగా ఉండాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ గారి నా జాడలో నడిచి అదేవిధంగా అలాంటి పథకాలు తీసుకొచ్చే ఆలోచనలు ఉన్న జీవనన్న గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జయంతి ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించేస్తున్నటువంటి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ మిత్రులకు ఈ సమావేశం కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇట్లా వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారితో ఈ జగిత్యాల ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మనకు తెలియంది కాదు. వారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అంటే అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలను అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు అమలు చేయ తలపెట్టడం వారు ఏ కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టినా కానీ ఒక సాచ్యురేషన్ ప్రాతిపదికత్వం కేవలం అర్హత ప్రాతిపదికన ఏదైతే ఉందో అర్హులకందరికీ కూడా లబ్ధి అనుభూర్చపడే విధంగా కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాను. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వారు రైతాంగాన్ని ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా వారికి కావలసినటువంటి ఒక సాగునీరు విద్యుత్ ఏదైతుందో
ప్రభుత్వ పరంగా ఉచితంగా కల్పింప చేయడంతో పాటుగా వీళ్ళ పెట్టుబడులకు సంబంధించి వీళ్ళ ఉచిత వడ్డీతో పెట్టుబడి కల్పింప చేయడంతో పాటుగా వీళ్ళ కనీస మద్దతు ధర అంత పూర్వం ఏదైతుందో వీళ్ళ కనీస మద్దతు ధర పొందడంలో రైతు పడుతున్నటువంటి ఒక ఇబ్బందులు అవన్నీ పరిగణనకి తీసుకొని గ్రామ స్థాయిలో ధాన్యం సేకరింప చేయబడే విధంగా చెప్పండి వ్యాపార ఉత్పత్తులు ఏవైనా గానీ వీళ్ళ కనీస మద్దతు ధరకు ఏ విధమైనటువంటి అధిక భారం లేకుండా సేకరింప చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ గారిని చెప్పని చెప్పక తప్పదంటూ నేను అట్లా ఏదైతుందో కేవలం రైతాంగం రైతు కూలీలే కాదు వీళ్ళ ప్రధానంగా ఏదైతుందో వీళ్ళ మన పురోగతికి ఏ విధంగా విద్య ప్రాధాన్యత సంతరించుకుంటుందో దాంతో పాటుగా వైద్యం ప్రాధాన్యత సంతరించుకుంటుందో వీళ్ళ విద్య వైద్యం ఏదైతుందో మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పంటుంది అటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అందరికీ ఉచితంగా అందుబాటులో తెచ్చే విధంగా చెప్పంటుంది వీళ్ళ విద్య ఏదైతుందో నిరుపేద వర్గాల దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానివ్వండి కాకంటున్నారు ఆర్థిక భారంతో విద్య మధ్యలో ఆపివేసేటువంటి పరిస్థితులలో వీళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరూ ఆశ్చర్యపోయారు కేవలం చదువు మాత్రమే మీ బాధ్యత చదువు కావాల్సినటువంటి ఆర్థిక భారం ఏదైతుందో ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజెప్పే విధంగా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా చెప్పంటున్నారు ఇవాళ మీరు ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అని చెప్పని ఇలా ప్రభుత్వం పేర్కొంటుందో ఆనాడు ఏదైతుందో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాథమిక స్థాయి నుండి చెప్పంటున్నారు ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆనాడు 2008-09లో సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిందని చెప్పంటున్నా సక్సెస్ స్కూల్స్ ఆంగ్ల మాధ్యమం వీళ్ళకి ఇప్పటికి గుర్తుంది మన జగిత్యాల మండలంలో సంగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ వీళ్ళ మొత్తం జగిత్యాల జిల్లాలో ఏదైతుందో ఒక ఉన్నత స్థాయి విద్యాలయంగా తీర్చిదిద్దబడ్డని చెప్పంటున్నా వీళ్ళ ఆంగ్ల మాధ్యమ ప్రాధాన్యత ఆనాడు గుర్తించిందని చెప్పంటున్నారు దాంతో పాటుగా వైద్యం వీళ్ళ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని వీళ్ళు వారు ఏదైతే అమలు చేయి తలపెట్టడం జరిగిందో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ప్రపంచం ఆశ్చర్యపోయిందని చెప్పంటున్నా అంటే వాస్తవంగా కూడా ఏదైతున్నదో ఇవాళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబం 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందింపచేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ గారికి కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే మనం ఉచిత వైద్య సదుపాయం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పంటారు అటువంటి ఒక ఉచిత వైద్య సదుపాయం నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా రేషన్ కార్డు ప్రాతిపదికన కల్పించినటువంటి ఒక ఘనత రాజశేఖర్ గారిదే చెప్పంటారు ఇప్పుడు మీరు 108-104 చెప్పంటున్నాను ఇలా ఆపదలో ప్రమాదం సంభవిస్తే మరి రక్షతగాత్రుని ఆసుపత్రి చేర్చడానికి అంత పూర్వము ప్రయాణికులు దాన్ని సంకోచించవాలని చెప్పంటున్నా మరి ఒకవేళ క్షతగాత్రుని ఆసుపత్రికి తరలిస్తే పోలీసు విచారణ మేము ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ పరిణామాల్లో మేము ఎక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని చూచినట్టు పోయిట్లేదని చెప్పంటున్నాను కానీ 108 ఒక్క ఫోన్ కాల్తో ఏదైతుందో నీకు అరగంట లోపల క్షణాలలో ఏదైతున్నదో 108 అంబులెన్స్ ఏదైతుందో క్షతగాత్రుణ్ణి మీకు ఆసుపత్రికి తరలింపజేసేటువంటి అవకాశాన్ని వీళ్ళు రూపొందించి అమలు చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ గారు చెప్పట్టు కేవలం క్షతగాత్రులే కాదు వీళ్ళు పురుడు పోసుకునేటటువంటి ఒక ఆడబిడ్డ వీళ్ళ తల్లిగారు ఎక్కడుంటో తెలియదు దూరం ఉంటే తల్లిగారు చెప్పంటున్నారు వీళ్ళు పురుడు పోసుకునేటటువంటి ఒక ఆడబిడ్డ మీరు 108 ఫోన్ కొడితే క్షణాల లోపల ఏదైతుందో ఆసుపత్రికి తరలించి పురుడు పోసినట్టు ఒక ఘనత వైఎస్ రాజశేఖర్ అని చెప్పట్టు మీరు 104 అంబులెన్స్ గ్రామ గ్రామాన్ని ఏదైతుందో ఉచితంగా మందులు సరఫరా చేసే విధంగా చెప్పంటున్నా 104 సర్వీస్ ఏదైతే ప్రతి వారము ప్రతి గ్రామాన్ని సందర్శించి మనకుండే రుగ్మతలకు అనుగుణంగా ఉచితంగా మందులు పంపిణీ చేసింది ఇలా 104 కనుమరుగైపోయిందని చెప్పంటున్నా 104 కనుమరుగైపోయిందని చెప్పంటున్నా రాజుశ్రీ ఏదైతుందో నిర్వీర్యమైపోయిందని చెప్పంటున్నా 107 అంబులెన్సులు నిర్వీర్యమైపోయినని చెప్పంటున్నాను కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం అవుతున్నాయి పౌరులకు కావాల్సిన ఒక ప్రాథమిక విద్య వైద్యం ఈ రెండు ప్రధానమైన చెప్పంటారు అటువంటి ఒక విద్య వైద్యం రెండు కూడా ఇవాళ అంగట్లో సరఫులైనవి చెప్పంటారు అంగట్లో సరఫులైనవి చెప్పంటున్నాను ఇలా ఏ మన ఊరు మనపడ కార్యక్రమాన్ని ఇలా అమలు చేస్తుందని చెప్పని గొప్పగా చెప్పుకుంటుండో ఇంతవరకు ఒక్క రూపాయి నిధి కూడా విడుదల చేయలేదని చెప్పంటున్నాను
मन ऊर मन बड़ी एद आंग्ल मध्यमे तेल मध्यमे बोध प्रधानमंत्री प्रभुत् प्रकट कनीस पदहार वेल मंदिर खाली विद्या वाली नियामक विद्या व्यवस्था तीर्चा बाध्यता प्रभुत् इंतर विद्या वाली उम्मीद राष्ट्र में वैएस राजशेखर गार पालन प्रति संवर डीएससी निर्वहिपे विधा ये विधा नी उपाध्याय पोस्ट खाली ऐरपड़ता आ उपाध्याय पोस्ट भर्ती चयड़े विधा कार्यक्रम अमल निरपेद वर्ग खंड निचे विधा सैचुरेशन प्रातिपदा इवा इंट निर्माण कार्य गृह निर्माण कार्यक्रम अनेदो अमल घनता जाव भारत देश केवल राजशेखर रिगारी उम्मीद राष्ट्र पालन चपक तपन इन लेने वो इवड़े गाँव कांग्रेस टीडीपी टीआरएस वे पार्टी समस्या लेल रेषन कार्ड उड़ना इं निर्माण चुस्को नलब वेल ना आरंभमें लक्ष रूपये चेरकंदु डबल बेड्रूम पथकमेंटे एन संवर कलमें अधिकार पार्टी एन इंडलारा एनदेल्ला आना गुर्त मित्र भूषण मुनपल चर्पर्सन उपन जगत्याल पटण में निरपेद इंडन वार नागल मंदिर गुर्ति वार इंड निर्माण का स्थला नूकपल्ली प्राप्त लपल सेक नागल इंडककाल मंजूर चेसी निर्माणा तलबेते इवाले गूड़ आ नागुव इंडलो कहीं नलगर इंडल नलगर इंडल इध प्रभु पालन चपेटे दयचे गमन चपंटा निरपेद वर्ग दलित बल वर्गे वील प्रभु पथक अमल के अर्हता रेषन कार्डनो वाला प्रती ने ने विधा कुटमो वाल रेषन कार्ड कल विधा प्रभुत्व अमल संक्षेम क्रम एना पेंशन रेल रूपये इवेदे प्रती ने तारीख टेंशन एदो रेल रूपये वाल खाता जमीन वाला प्रभुत्व उद्योग वेतना दिखले नीक आसरा पेंशन एदो ये ने पेंशन एपड़ो आनाद आसरा पेंशन एदो एंत रेल रूपये आना तरल के अगुण रेल नाग ना तुम मध्यकाल लपल रेल रूपये इवा रेल रूपये कटे अधिक विवेस्टो तारीख टेंशन वाल दम चेयर प्रती ने ने अदृश्य बहाले भर्त को कोलपते ने लपल पेंशन इच्छा वृद्धु अरब संवर गड़चिपते ने पेंशन क्रोत प्रभुत् मूड संवस नलब मस नागन मंजूर चेयलेदे अरवे संवस वैस याब संवर कुदी याब कुद कुछ पक्न बेटू आ अरवे पेंशन दिखो ना अरवे पेंशन दिखे अदृश्य बाले भर्त को वितंत नलब मसाल पेंशन दिखन వృద్ధుల పెన్షన్ దిక్కు లేదు అని చెప్పంటున్నా నీ కాదు నీ ప్రభుత్వం ఏ పని చేస్తుందని చెప్పంటు నేను ఆనాడు అమలు చేయతలు పెట్ట ఉచిత విద్యుత్ మాత్రం ఆనాడు 9 గంటలు ఇస్తున్నాం అని చెప్పాడు 9 గంటలు ఇచ్చా నీలాగా ఆర్పాటలు పోలేదే ఇవాళ నువ్వేమంటావు 24 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పంటావు ఒక్కసారి సబ్స్టేషన్ వారీగా ఏదిస్తుందో నీ విద్యుత్ సరఫరా వేరలు శ్వేతపత్రం ద్వారా ప్రకటించు అని చెప్పంట మీచిగా ఎక్కడ ఇచ్చింది చెప్పు అని చెప్పంట ఉదయం 6 గంటలకు వస్తే వాడు 3 కొట్టకు తీసేస్తాడు उदय आर गंटल करेंट वस्ते मूड गोटाचे वे अदे तुम गंटल चुप्क इरवे ना गंटल चुनाव मत ट्रांसफर गलो दिनों को पड़ काबल का रईतांगमें उचित विद्युत जातीय स्थाई में तरीके घनता केवल वैएस राज कार्यक्रम को రాజీవ్ ఆర్గ్యశ్రీ కార్యక్రమం కొనసాగితరం కాదు నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు చెప్పంటున్నాను ఈ ఫీజు మీద పడతకాని ఏదితుందో నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు చెప్పంటున్నాను ఇవల గురుకుల ఆశ్రమ పాఠశాల ఇవాడ కార్యక్రమం కాదేంది గురుకుల ఆశ్రమ పాఠశాల ఎంపీ బూల్లో మొట్టమొదటిసారిగా చాత్రబడి ఎంపీకి మంత్రి అయినాడు ఏదితుందో ఇదే మల్యాల మండలం తాటిపల్లిలో ఏదితుందో బాలుగర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నావు చెప్పంటున్నాను పెద్దాపూర్లో ఏదితుందో ప్రెసిడెంట్ స్కూల్ ఆనాడు ఆనాడు ఏర్పాటు చేసినా చెప్పంటున్నా ఇదేదో నీ కార్యక్రమం అనుకుంటే ఇక్కడ మరి జగిత్యాలకు ఉండే ప్రాధాన్యత గుర్తించి మహిళా డిగ్రీ కళాశాల నడిబొడ్డులు ఉండాలని చెప్పని ఏదిస్తుందో మహిళా డిగ్రీ కళాశాల భవనంతో పాటు మంజూరు చేసామని చెప్పంటున్నాను ఇప్పుడే మిత్రులు పేర్కొన్న జేఎన్టీయు సాంకేతిక కళాశాల రాష్ట్ర స్థాయిలో
పూకొట్టుపల్లి తర్వాత ఏదైతుందో మొట్టమొదటి కళాశాల ఎక్కడ ఏర్పాటు చేసిందంటే మన జగిత్యాల ఏర్పాటు చేసామని తర్వాత ఏదైతుందో మొట్టమొదటి వ్యవసాయ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేసినామని చెప్పంటే జగిత్యాల ఏర్పాటు చేసినామని చెప్పంటున్నా పశు వైద్య కళాశాల ఏదైతుందో రాజేంద్ర నగర్ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినామంటే మొట్టమొదటి కళాశాల జగిత్యాల జిల్లా కోటలో ఏర్పాటు చేసినామని చెప్పంటున్నా నా శిక్షణ కేంద్రం ఏదైతుందో హైదరాబాద్ హైటెక్ సిటీ తదుపరి ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేసినామని చెప్పంటే జగిత్యాల ఏర్పాటు చేసినామని చెప్పంటున్నా ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని మీ జీవితంలో మర్చిపోలేకపోతున్నా అని చెప్పంటున్నా మళ్ళీ ప్రజా జీవితం అంటే ఆదర్శప్రాయుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పంటున్నా మళ్ళీ ఏ రాజకీయ పార్టీ అని కాదు ఏ పార్టీ వాడైనా ప్రజా జీవితంలో రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పని నేను భావిస్తున్నాను అని చెప్పంటున్నాను మరి ఏ కార్యక్రమాన్ని పల్లె బాట ఆరంభిస్తే జగిత్యాల ఆరంభించిందని చెప్పంటున్నాను మొత్తం రాష్ట్రంలో పల్లె బాట ఆరంభించింది జగిత్యాల జగిత్యాల ఆరంభించిందని చెప్పంటున్నాను అంటే వారు నిజంగా కూడా ఈ ప్రాంతంతో మనతో ఉన్న అనుబంధం జీవితంలో మర్చిపోయిందని చెప్పండి దురదృష్టం నిజంగా దేవుడు ఏదైతుందో చిన్న తూపు చూసిందని చెప్పండి మరి ఆనాడు ఎన్నడూ ఏదైతుందో ఒక్క రూపాయి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం లోపల ఆయన ఏదైతుందో ఇన్ని కార్యక్రమాలు ఏకంగా అమలు చేసిందే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో నువ్వు ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డనాడు 60,000 రూపాయల అప్పుల భారం ఉంటే ఇలా 4 లక్షల కోట్లు చేరుకుంది 4 లక్షల కోట్లు చేరుకుందని చెప్పండి మరి ఆనాడు ఎక్కడికి వెళ్ళి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నావు ఇవాళ ఎక్కడికి వెళ్ళి ఎందుకు సమకూర్చుకోలేకపోతున్నావు ఇది నీ వైఫల్యం కాదా అని చెప్పంటుంటా తెలంగాణ రాష్ట్రం అనేది ఇందుకే కోరుకున్నావు అని చెప్పంటు నేను సంగతి చెప్తున్నాను నేను అప్పుడప్పుడు ప్రజా జీవితం ఆయన ఉదయం 7 గంటలకు ఆయన జీవితం ఆరంభిస్తే సాయంత్రం 7 గంటల దాకా 12 గంటలు పనిచేస్తున్నాడు సార్ 12 గంటే ఉన్న కామ్ పద్ధతి సుబే 7 బజె శురు హోగే తో విస్తర్ కౌనే క్యా ఉన్న హిందూ హై ముసల్మాన్ హై కౌనే తాలూకా నహీ జో వాని సమస్య ప్రాధాన్యత ఏదైతుందో ధర్మదర్శనం 7 గంటలకు మొదలైతే గంట సేపు ధర్మదర్శనం ఇస్తుండే గంట సేపు ధర్మదర్శనం ఇస్తుండే చెప్పంటున్నాడు ఇలా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటుండు ఎక్కడ అంటుండు ఆయన కార్యాలయం ఎక్కడ ఇవన్నీ పత్తా అడ్రస్ ఉన్నదే ముఖ్యమంత్రి అనేవాడు నివాసితం అనేది ఒక కళ ఉండాలి ఒక కార్యాలయం ఉండాలి సెక్రటేరియట్ ఎక్కడుందని ఎవరికి తెలియదు చెప్పండి ఏ కార్యాలయం ఎక్కడుంది ఎవరికి తెలియదు అని చెప్పంటున్నాను దురదృష్టం అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇందుకేలా మనం ఏర్పాటు చేసుకుందనే భావన వస్తుందని చెప్పంటుండ్రు ఏదైనా మనం ఏదైతుందో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారు కళలు కన్నట్టు ఇంద్రమ రాజ్యం ఇలా రాజన్న కన్న కళ ఇంద్రమ రాజ్యం అని చెప్పండి రాజన్న కన్న కళలు ఇంద్రమ రాజ్య స్థాపన ఏదైతుందో మన లక్ష్యంగా మన ధ్యేయంగా అందరం కూడా కలిసికట్టు కూర్చోవాలి ఇంపేదవరంలో మరి ఎవరైనా కానీ చెప్పంటున్నా మళ్ళీ ఏ విధంగా హిందువులకు కల్పింపబడుతున్న రిజర్వేషన్ సౌకర్యం ముస్లింలు కూడా కల్పించాలి క్రిస్టియన్స్ కల్పింపబడుతున్న రిజర్వేషన్ సౌకర్యం ముస్లింలు కూడా కల్పించాలని చెప్పండి అనే భావనతోని తమా ముసల్మాన్ భాయ్యకు జో బి గరీబే ఉన్న ఒక రిజర్వేషన్ కి హాత్ దిల్వానా ఇప్పుడు ఫర్ సమ్జే ఉన్న 5% రిజర్వేషన్ అమల్ మే లాత్తు ముల్కే బోలే కమస్కం 4% అమల్ కర్నే కి వజేసే ఆజ్ కుజ్జనే డాక్టర్ బనే కుజ్జనే ఇంజనీర్ బనే కుజ్జనే హావీద్ బనే ఆ 12% వరే కాంగ్రెసే 12% తూ చోడ 12% కమస్ 5% తో టిక్ టిక్ కరో రిజర్వేషన్ అమల్ కర్నా తుమారు బస్ కి బాత్ నహీ హై బల్కి జో బోల్ రహే కమస్ బడ్జెట్ తో ఖర్చ్ కరో ఓ బడ్జెట్ బి నహీ హై కుచ్ బి నహీ హై నిజంగా ఏదైతుందో ఇలా రాజశేఖర్ గారి యొక్క జయంతి ఈ కార్యక్రమాలు లక్ష్మీపూర్ గ్రామంలో ఏదైతుందో రైతు దినోత్సవ కార్యక్రమంగా దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పండి ఇవాళ 8 జూలై కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో ఇవాళ నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతుందో వారు రైతు సంక్షేమకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా వారు అమలు చేసిన కార్యక్రమాలకు ప్రతీకగా చెప్పంటున్నా గుర్తింపుగా చెప్పంటున్నాను ఇవాళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతి 8 జూలై రైతు దినోత్సవం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో ఏ విధంగా జాతీయ స్థాయిలో చౌదరి చరణ్ సింగ్ ఏదైతున్నదో ఆయన రైతు ప్రతినిధిగా జాతీయ స్థాయిలో ఒక రైతు నాయకుడు గుర్తిస్తారని చెప్పంటున్నాడు నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో
రైతాంగానికి ప్రాధాన్యత గుర్తించి కాంగ్రెస్ పార్టీ జూలై రైతు దినోత్సవ కార్యక్రమం దీని మన నిర్వహణతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అధికారికంగా 8 జూలై ఏదైతుందో ఇది రైతు దినోత్సవంగా ఫార్మర్స్ డేగా ఏదైతుందో దీన్ని నిర్వహిస్తాం అని చెప్పని ఆ విధంగానే త్వర చూపెడతా అని చెప్పని ఈనాడు నేను మరి మీ అందరి యొక్క మద్దతుని నేను పేర్కొంటున్నాను నేను లిఖితపూర్వకంగా కూడా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి దృష్టి తీసుకోవడం జరుగుతుంది ఇలా రాజశేఖర్ రెడ్డి గారితోని రైతాంగానికి ఉన్నట్టు ఒక అనుబంధం రాజశేఖర్ గారితో ఏదైతుందో తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఉన్నట్టు ఒక అనుబంధాన్ని పురస్కరించుకొని దాన్ని మరణం చేసుకునే విధంగా దాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ అనుబంధాన్ని ఏదైతుందో కొనసాగించుకునే విధంగా ఏదైతుందో 8th ఆఫ్ జూలై రైతు దినోత్సవ డేగా ఏదైతుందో మనం నిర్వహించుకునే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాలి అని చెప్పని ఆ విధంగా రేపు భవిష్యత్తు రేపు రాబోయే ఒక 8th ఆఫ్ జూలై ఏదైతుందో ఇలా రైతు దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ విధానం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుతో ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసే విధంగా తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తున్నా థ్యాంక్ యూ